హాయ్ హలో అందరికి నమస్కారం. ఈరోజు మనం డేటాబేస్ నుంచి డేటాని కాంబో బాక్స్లోకి అండ్ లిస్ట్ బాక్స్లోకి మనం ఎలా యాడ్ చేసుకుంటాం అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది నేమ్ అండ్ ఇక్కడ అడ్రస్ అని ఇచ్చాను, నేమ్ అండ్ అడ్రస్. సో మనం తీసుకునే డేటాబేస్లో దానిలో ఉన్న టేబుల్లో ఎన్ని నేమ్స్ అయితే ఉన్నాయో అన్ని నేమ్స్ వచ్చేసి నాకు ఇక్కడ కాంబో బాక్స్లో యాడ్ అవ్వాలి. అండ్ అడ్రస్ ఎన్ని అడ్రస్లు అయితే మనం ఇచ్చామో ఎన్ని రోస్లో అడ్రస్ వాల్యూస్ ఎన్ని అయితే ఉన్నాయో అవి వచ్చేసి మనకి లిస్ట్ బాక్స్ లో మనకి యాడ్ అవ్వాలన్నమాట. సో పేజ్ లోడ్ లోనే మనం కోడింగ్ అనేది రాసుకున్నాం. సో పేజ్ లోడ్ లోనే మనకి సరిపోతుంది. సో కనెక్షన్ డాట్ ఓపెన్ ఎస్క్యూఎల్ కమాండ్ సిఎండి. Select name, comma, address from register. So ఇక్కడ మనకి డేటాబేస్ ఆల్రెడీ తీసుకున్నాం ఒకటి, ఎంప్లాయ్మెంట్ డేటాబేస్. దాంట్లో ఒక టేబుల్ ఉంది, దాంట్లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం యాడ్ చేసుకుంటున్నాం. సో SQL డేటా రీడర్ ని యూజ్ చేసి మనం ఇక్కడ రీడ్ చేస్తాం అనమాట. సో మనం రీడ్ చేసే ముందు ఏం చేద్దామంటే కాంబో బాక్స్ డాట్ ఐటమ్స్ డాట్ క్లియర్. సో రీడ్ అయిన ప్రతిసారి ఏమవుతుందంటే యాడ్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అలా యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే డూప్లికేట్స్ లేకుండా ఫస్ట్ మనం క్లియర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ టూ మల్టిపుల్ ఉంటాయి కదా, మల్టిపుల్ రోస్ ఉంటాయి కదా, కాబట్టి వైల్ కండిషన్ రాసుకున్నాం ఇక్కడ, వైల్ డిఆర్ డాట్ రీడ్. సో ఫస్ట్ మనం నేమ్స్ లోకి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఐటమ్స్ డాట్ యాడ్ డిఆర్ ఆఫ్ 0.2 string. సో నేమ్ లోకి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ నేమ్ ని కదా మనం ఇక్కడ క్వరీలో తీసుకుంది. సో నేమ్ లో డిఆర్ ఆఫ్ 0 లోకి నేమ్ అనేది వస్తుంది, డిఆర్ ఆఫ్ 1 లోకి అడ్రస్ అనేది వస్తుంది. అలా ప్రతి రోలో డిఆర్ ఆఫ్ 0 అనేది నేమ్ ఉంటుంది, డిఆర్ ఆఫ్ 1 అనేది మనకి అడ్రస్ అని ఉంటుంది. సో లిస్ట్ బాక్స్ 1.items.add డిఆర్ ఆఫ్ 1.2 string. సో ఇది ఎప్పటి వరకు జరుగుతుంది, మనకి ఎన్ని రోస్ ఉంటాయి అంటే డిఆర్ ఎప్పటి వరకు అయితే మనకి రీడ్ అవుతుందో అప్పటి వరకు మనకి అది జరుగుతూ ఉంటుంది అన్నమాట, రైట్. సో ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇది ప్రీవియస్ దానిలోది, ఒకసారి నేమ్ చేంజ్ చేసుకుంటున్నాను నేను డిబి. సో ఇక్కడ చూడండి అడ్రస్ అనేవి మనకు యాడ్ అయినాయి. అండ్ నేమ్స్ చూడండి, ఇక్కడ నేమ్స్ కూడా మనకి వచ్చినాయి. ఇక్కడ నేమ్స్ అనేవి యాడ్ అయినాయి అండ్ సేమ్ అలానే అడ్రస్ కూడా మనకి యాడ్ అయింది. సో కాంబో బాక్స్ అండ్ లిస్ట్ బాక్స్ ఇట్లా మనం దానిలోకి డేటాబేస్ నుంచి వాల్యూస్ ని తీసుకొని ఎలా యాడ్ చేస్తాం అనేది చూసాం, రైట్. సో న్యూ కాన్సెప్ట్ తో మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.